हाय फ्रेंड्स, ना पेर कृष्ण, वेलकम टू हरविन वॉइस। फ्रेंड्स, ई रोज मनम रेपटी निफ्टी अंड बैंक निफ्टी लेवल्स चूद्दाम। रेपट मार्केट लो एला उंडबोतुंदी, सोमवारं एला ओपनिंग कनुक 28 सितंबर ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా సస్టైన్ అయితే ఏ విధంగా మూమెంట్ ఉండబోతుందో చూద్దాం. ఎందుకంటే మనం ఇంటర్డేలో ట్రేడ్ చేయాలంటే మినిమం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పైన మనం ట్రేడ్ చేసినా చేయకపోయినా నిఫ్టీని అబ్జర్వ్ చేసుకునే కదా మనం ఇంటర్డేలో ట్రేడ్ చేస్తాం. సో నిఫ్టీ లెవెల్స్ అనేవి బేసిక్లీ మనం తెలుసుకోవడం చాలా అవసరం. మనం రేపు ట్రేడ్ చేయాలి అంటే బిఫోర్ వన్ డే మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి రేపు ఇంటర్డే సెటప్ కోసం. సో అందుకోసమే మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తది, మన ఛానల్లో వాల్యుబుల్ కంటెంట్ మాత్రం అప్లోడ్ చేయబడుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఓన్లీ వాల్యుబుల్ కంటెంట్ మాత్రమే అప్లోడ్ చేయబోతుంది. ఇటువంటి వేస్ట్ కంటెంట్, టైంపాస్ కంటెంట్ అనేది మన ఛానల్లో రాదు. సో ఐ హోప్ మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్రజెంట్ నిఫ్టీ అనేది 11,050 దగ్గర సిస్టమ్ అంటే ప్రజెంట్ స్టే చేసింది. సో ఇన్ని రోజులు మనకి నిఫ్టీ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది, ప్రజెంట్ ఒక అప్ మూవ్ అనేది కనిపిస్తుంది. కొంచెం మూమెంటం అనేది రివర్సల్ అయ్యేటట్టు ఒక చిన్న మూమెంట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఫర్ సపోజ్ మార్కెట్ అనేది ఒక 50 పాయింట్స్ డౌన్ అంటే గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 11,500 to 11,000 మధ్యలో మార్కెట్ ఓపెన్ అయిందండి, అక్కడ సస్టైన్ అయింది అనుకోండి మార్కెట్, అక్కడ నుంచి ఒక అప్ మూవ్ అనేది చూడొచ్చు. అక్కడ నుంచి 100 to 150 పాయింట్స్ అనేవి మనం అప్ మూవ్ చూడొచ్చు. అంటే 11,150 నెక్స్ట్ 11,150 లెవెల్ని బ్రేక్ చేసిందంటే 11,160 వరకు కూడాను మనకి నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదు 11,000 లెవెల్ని బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ 10,980 లెవెల్ అనేది మనం చూసే అవకాశాలు అనేవి కనిపిస్తాయి. అది ఆ లెవెల్ని కూడా బ్రేక్ చేసిందంటే 10,900 వరకు కూడాను మార్కెట్ డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ 10,980 అనేది ఒక స్ట్రాంగ్ అంటే లెవెల్ అనమాట నిఫ్టీ కోసం. సో అక్కడ 20 పాయింట్స్ గ్యాప్ బట్ అక్కడ ఆ మధ్యలో ఉండేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 11,000ని మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఆ తర్వాత ఇంకా కూడా డీప్లీ ఇవి అయితే ఈ లెవెల్స్ అనేవి డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ అనేది నా వ్యూ ప్రకారం అయితే మీకు ఇప్పుడు అంటే ఎనర్జీ నిఫ్టీ కూడా ఒకసారి చూపిస్తాను ఇప్పుడు మన వీడియోలో. సో చూడండి, ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ అయితే నాకు ఈ లెవెల్స్ అనేవి బేసిక్లీ అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మీకు ఎందుకు చార్ట్ పైన మీకు ఎందుకు చెప్పట్లేదంటే, మీకు చార్ట్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇవి ఏంటి, ఇన్ని గీతలు ఏంటి అన్నట్టు. బేసిక్లీ బేసిక్ ట్రేడ్ చేసే వాళ్ళకి వాళ్ళకి చాలా ఈజీగా అర్థం అవ్వాలని ఇలా ప్రజెంటేషన్ రూపంలో లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కోసం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ అనేది 20,982 దగ్గర ప్రజెంట్ స్టే చేస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ 20,982 to 20,850 మధ్యలో సస్టైన్ అయితే మార్కెట్ ఓపెన్ అయిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత సస్టైన్ అయిందంటే నెక్స్ట్ ఒక చిన్న అప్ మూవ్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. 200 to 250 పాయింట్స్ వరకు అప్ ట్రెండ్లోకి మార్కెట్ అనేది వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. లేదు 20,850 లెవెల్ని బ్రేక్ చేసిందంటే ఒక డౌన్ఫాల్, చిన్న డౌన్ఫాల్ అనేది మార్కెట్లో కనిపించవచ్చు. ఎందుకంటే రేపటికి గ్లోబల్ న్యూసెస్ ఎలా మారుతాయి అనేది తెలియదు. ఈరోజు బేస్ చేసుకొని మీకు ఈ లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. మార్నింగ్ అప్డేట్స్లో ఇంకా మార్నింగ్ కొన్ని అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ మనం అనుకున్న లెవెల్ రేంజ్ బౌండ్లో మార్కెట్ ఓపెన్ అయిందా, ఓపెన్ అయితే ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి అనేది చూసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ 20,615 కూడా చూడవచ్చు, 20,500 వరకు ఇవి సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో మనకి ప్రజెంట్ నిఫ్టీ అనేది, బ్యాంక్ నిఫ్టీ అనేది 20,982 to 20,850 ఈ మధ్యలో సస్టైన్ అయితే మనం ఒక పాజిటివ్ మూమెంట్ కోసం ఆలోచించవచ్చు. ప్రజెంట్ మార్కెట్ కూడా పాజిటివ్ వ్యూలోనే ఉంది, అలాగే క్లియర్ అని చెప్పలేము కానీ ప్రజెంట్ పాజిటివ్ వ్యూలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసి మనం క్లోజ్ చేద్దాం. మార్కెట్లో చూసుకుంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకుంటే ప్రజెంట్ కూడాను మనకి 0.34% అనేది మనకి పాజిటివ్గానే మూవ్ అయ్యే ఉంది. సో మనం కొంతవరకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసమే ఆలోచించవచ్చు. రేపటికి వ్యూ అనేది మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ కోసమే చూసుకోవాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆర్ ఏషియన్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ పాజిటివిటీ కనిపిస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, యూరోపియన్ మార్కెట్లో కూడాను ఆల్మోస్ట్ ఆల్ కొంతవరకు పాజిటివ్ ఇదే, కానీ
మనకి की ప్రెజెంట్ ఎస్జిఎక్స్ నిఫ్టీని చూసుకుంటేనే మనకి ఒక క్లియర్ వ్యూ అనేది కనిపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీలో మనకి సో మన ఎస్జిఎక్స్ నిఫ్టీని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తాం గనుక మనకి కొంతవరకు పాజిటివ్ మూమెంట్ అనేది రెండొచ్చు ప్లస్ ఐ ఎక్స్పెక్టెడ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బై బై